నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అధికార పార్టీ సర్వం సిద్ధం చేసింది. సో మీ అందరికి తెలిసి ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ లో అన్ని రకాల ఏర్పాట్లకు ఇక అధికార పార్టీ అయితే నడుస్తున్నది. ఇక ట్యాంక్ బండ్ మీద కూడా అన్ని రకాల కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఉండబోతుంది? ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం, సోనియమ్మ రావట్లేదు, హాజరు కావట్లేదు అనేటువంటి వార్తలు చూస్తా ఉన్నాం. సో ఎట్లా ఉండబోతుంది, ఆమె లేకుండా ఈ ప్రోగ్రామ్ ఊహించుకోవచ్చా? యాక్చువల్గా సోనియా గాంధీ గారికి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. మీరందరూ మీడియా ద్వారా మీరందరూ చూసిర్రు, ఢిల్లీలో టెంపరేచర్స్ చాలా హై ఉండడం, ప్లస్ ఆమె ఆరోగ్యం కూడా మీకు తెలుసు కొంచెం నిలకడ ఉండకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేకపోతుంది. కానీ ఒక మంచి మెసేజ్ని, ఒక వీడియో ద్వారా ఒక మెసేజ్ని పంపిస్తుంది. ఆ మెసేజ్ని రేపు మనం తెలంగాణ ప్రజలకు, అక్కడికి వచ్చినటువంటి నాయకులకు, అలాగే వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఆ మెసేజ్ని వింపించడం జరుగుతుంది. ఈ అరేంజ్మెంట్స్ విషయానికోసం మీకు తెలియదు ఏముంది, ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏదైతే పోరాటము, ఏదైతే పోరాట నేపథ్యంతో తెలంగాణ తెచ్చుకున్నామో దాని ప్రకారంగానే తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణకు ఉన్నటువంటి రిజెంబ్లెన్స్ కానీ ఉండాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మనకున్నటువంటి లోగోని కానీ, మనకున్నటువంటి అందశ్రీ గారు పాడినటువంటి పాట కానీ దాన్ని మీద తెలంగాణకు ఇష్టానుసారంగా చేయాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతో ముందుకు పోతుంది తప్ప ఆయనకు దాన్ని పొలిటికలైజ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే. కొన్ని పొలిటికల్ పార్టీస్ గత 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా ఎన్నో జీవోలు, చీకటి జీవోలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏ పాలన అందించారు, ప్రజలకు ఎన్ని అప్పులు చేసిరు కూడా చెప్పని బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పుపడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. మేము కేవలం ఒక ఐడియాని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఐడియాను సివిల్ సొసైటీస్ కానీ, ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజల మధ్యనకి తీసుకుపోయి వాళ్ళ అప్రూవల్ తోటే దాన్ని మనం దాన్ని ఆచరణలకు తీసుకొస్తాం. కానీ వీళ్ళు ఆవేశపడి మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద, అసలు ఏం చేయబోతున్నాం అనే దాని మీద ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీడియా ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తారు, ఆ రోజు కూడా సోనియా గాంధీ గారు 2007 ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారు, ఈ రోజు కూడా బంగారు తెలంగాణ ప్రజలకు కష్టాలు సుఖాలు అన్నిట్లలో కూడా ప్రజాస్వామ్యంలో పార్టీలు తోడు ఉండాలి, ఓట్లు ఇచ్చినటువంటి పార్టీలు అన్న ఉద్దేశంతో వాళ్ళ మంచి కోరి మేము గత 150 రోజుల పాలన, ఈ మధ్యనే మీకు అందరు తెలుసు గత 2 నెలల నుంచి కోడ్ కూడా ఉంది కాబట్టి కొన్ని పథకాలు ఇవ్వలేకపోయి ఉంటాం. వాటన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కూడా వాటన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ 2014-2018 మేనిఫెస్టో అని కూడా అమలు చేయనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇలా ఈ గొగ్గోలు పెడుతుంటే నాకు ఒకటే అర్థం కావట్లేదు, ఇంత తొందర ఆవేశపడాల్సింది ఏముంది? కానీ కిరణ్ గారు ప్రధానంగా అటు కేటీఆర్ కావచ్చు, ప్రతిపక్షాలు అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి వ్యక్తి తెలంగాణ చరిత్రను దాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ లోగో విషయం కావచ్చు, కాకతీయ కళాతోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, వీటిని తీయాలనేటువంటి తీసివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవమైంది అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు, అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ గారు. ఆయనకు అయ్యాలేదో మంత్రి పదవి చంద్రబాబు నాయుడు ఇచ్చుంటే అసలు పార్టీ పెట్టేటోడు కాదు. పార్టీ పెట్టినా కూడా తెలంగాణ వస్తుందని ఆయన ఏ రోజు పార్టీ పెట్టలేదు. కమిషన్లు, కలెక్షన్లు, ఎలక్షన్లు, బై ఎలక్షన్లు చేసుకొని బతికేటోడు. సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చి వాస్తవంగా 60 ఏళ్ళ పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజల కష్టాలు నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు అదృష్టవశాత్తుగా వచ్చి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఆయన నమ్మి మోసపోయారు కాబట్టి ఈరోజు వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నది తెలంగాణ ప్రజలు. అదృష్టం కాదు, కష్టంగా 10 ఏళ్ళు అపోజిషన్లో ఉండి ప్రజలు తీర్పు కోసం వేచి చూచి ఈయన చేయనిటువంటి కార్యక్రమాలు, ఈయన ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో పనులు కానీ, బంగారు తెలంగాణ చేశాన వాగ్దానాలు కానీ నెరవేర్చకపోవడంతో వచ్చినటువంటి పదవి ఇది. ఇది పదవి అని కూడా మేము అనుకోము, ఇది ఒక బాధ్యత ఇచ్చారు మాకు తెలంగాణ మక్కు మంచి చేయడానికి. డెఫినెట్ గా తెలంగాణకు మంచి కోసం పనిచేస్తాం తప్ప ఆయన లెక్క ఏదో లక్కీ స్టార్ లెక్క వచ్చి 10 ఏళ్ళలో ఏం చెప్పులేసుకొని వచ్చిన కేసీఆర్, హరీష్ రావు ఎక్కడుండు, ఇవాళ కవిత ఎక్కడుంది, ఇవాళ కేటీఆర్ ఎక్కడుండు, ఆయన ఎక్కడుండు, ఎంత దండుకుర్రు, రాష్ట్ర ఖజానాకి ఎంత గండి కొట్టిరు, మరి వాళ్ళు మాట్లాడే పరిస్థితి కోసమే మనం ఏం చెప్తాం చెప్పండి. తెలంగాణ ప్రజలు చాలా తెలియకలు,
వాళ్ళు అన్ని చూస్తారు. ఇవన్నీ ఎందుకు? ఈ లక్కీ స్టార్ కేసీఆర్ కి ఎన్ని సీట్లు వస్తాయి ఎల్లుండి? మన లక్కీ పిల్లో కదా, మేము లక్కీ అంటున్నాడు కదా. 14 వచ్చిన రోజు ఆ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ మాట్లాడుకుందాం. 14 వస్తే ఎన్ని? 14లో మరి 2 డిజిట్ ఉంటాయా, 1 డిజిట్ ఉంటుందా, 0కి అవతల సైడ్ ఉందా, 14 అవతల సైడ్ ఉందో తెలుస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇక ఉద్యమకారుల మీదకి గన్ ఎక్కువ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి ఈ ఒక దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడడం బాధాకరంగా ఉందన్నటువంటి రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు నిజంగా ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా? శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రెసిడెంట్. చామల కిరణ్ కుమార్ రెడ్డి చిన్నప్పుడు కాలేజీ స్కూల్లో ఏం చేసిండు, ఇవాళ ఏం చేశారు కాదు. మనిషి అనేట ఆయన ఒక 5-10 ఏళ్ళ తర్వాత ఒక బాధ్యత వచ్చిన తర్వాత ఒక వ్యవహారం నడుస్తుంటుంది. ఇవాళ ఒక బాధ్యత గల వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు, ఒకరెప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కూల్లో చదువుకుంటప్పుడు ఏం చేసిండు అనే దాని మీద చర్చ చేస్తారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పిసిసి అధ్యక్షులుగా ఉండి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు. ఈ రోజున్న రేవంత్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ కాదు, వాళ్ళు ఇండివిజువల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజున్న రేవంత్ రెడ్డి గారు ప్రజలు గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అజెండానే రేవంత్ రెడ్డి గారి అజెండా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనుకుంటుండో అది ఇంప్లిమెంట్ చేయడమే రేవంత్ రెడ్డి గారి బాధ్యత. కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి వీడియోలు, పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్పి ప్రజలను తప్పుదో పట్టివద్దని చెప్పి నేను తెలియజేస్తాను. లేఖ రాశారు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆహ్వానం పంపించారు, వస్తారనే నమ్మకం ఉన్నదా? మరి ఆయన ఆయన ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కేసీఆర్ గారు. ప్రజాస్వామ్యంలో ఆయనకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఒక సీనియర్ లీడర్గా, ఒక చీఫ్ మినిస్టర్గా ఆయనకు ఇన్విటేషన్ పోయినప్పుడు తెలంగాణ ప్రజల మీద ఆయనకు గౌరవం ఉంటే, తెలంగాణ మనం చేసుకునే ఆవిర్భావ సభ మీద ఆయనకు మర్యాద ఉండి మనకు తెలంగాణ రియల్ ఉద్యమకారుడు అయితే రావాలి. ఎందుకు రావాలంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేసినప్పుడే నువ్వు ప్రతిపక్ష నాయకుని అవుతావు. నువ్వు ప్రతిపక్షాల నుండి అసెంబ్లీకి రానువనివి, ఆవిర్భావ సభకు రానువనివి, ఇక మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇట్లనే దొంగసాటుగా మూలకు దాగి ముచ్చట్లు చెప్పుకుంటూ బతుకుతావా? ఇట్లనే వీడియోలల్లో అక్కడ ఇక్కడ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి బతుకుతావా? లేకపోతే ప్రజల మధ్యకు వచ్చి కుసో, పార్టిసిపేట్ చేయి, మంచి అయిన దాన్ని మంచి అని చెప్పు, చెడైన దాన్ని చెడు అని చెప్పు, ప్రజలు వింటారు. ప్రతిదానికి యూటర్న్ కొడితే వినరు ప్రజలు. రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేస్తుండు, నిన్ను పెద్ద మంచిగా ఇన్వైట్ చేసిరు, నువ్వు వచ్చి అక్కడ పార్టిసిపేట్ అయ్యి ఉద్యమకారులందరిని అడ్రస్ చేసి మనం ఈరోజు మన రాష్ట్రాన్ని గతంలో తప్పులు జరిగినాయి, ఆ తప్పులు జరిగిన దాని మీద ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి. ఇక రానున్న రోజులలో తెలంగాణను బంగారు తెలంగాణ ఎట్లా చేసుకుందామని ముచ్చటించుకుందాం తప్ప, ఇక ఎప్పుడు చూసినా నెగిటివ్ టాక్, నెగిటివ్ లైన్లో పోవడం వల్ల 150 రోజులు కూడా ఓపిక లేకపోతే ఎట్లా చెప్పు? 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం, 150 రోజులు అపోజిషన్ లో బతకలేను నేను, మరి ఎట్ట బతుకుతావు? మీరేమో బంగారు తెలంగాణ చేసుకుందాం అంటున్నారు, ఆల్రెడీ బంగారు తెలంగాణ అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. ఏది బ్యాంకుల అప్పుల, బంగారు తెలంగాణ అయింది అప్పులన్నా దీంట్లో అంటున్నాం. అంటే నెంబర్ 1 ఉన్నాం రా భారతదేశంలో, మా ఉన్న పాపులేషన్ కి తలసరి అప్పు 4 లక్షలు ఎంత? ఇప్పుడు మనకు దగ్గర 9-10 కోట్ల అప్పు ఉంది. అంటే తలసరి అప్పు దగ్గర 2 లక్షల రూపాయలు తలసరికి అప్పు ఉన్నట్టు. మరి ఈ దౌర్భాగ్య పని ఎవరు చేసిపోయారు? బంగారు తెలంగాణకు రూపకర్త 10 ఏళ్ళు ఆయన చేతిలో పెడితే సంటిపిడ్డ లాంటి తెలంగాణను ఆయన చేసిన ఘనకార్యం ఇది. ఇప్పుడు దాన్ని చక్కదిద్దే పనిలో మేమున్నాం. ఆ చక్కదిద్దుతనన్నా డిస్టర్బ్ చేయకుండా కూర్చొని చూడొచ్చు కదా, అది కూడా చేయనిచ్చలేడు ఈ దొర. కాబట్టి తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఆయనకు మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు మీరు, 5 ఏళ్ళు మమ్మల్ని ప్రభుత్వంలో ఉండాలని మీరు ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. 5 రోజులు కాకముందే వాళ్ళు చెప్పుడు మాటలు వినకండి, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము 5 ఏళ్ళ తర్వాత మేము ఇచ్చిన మాటను నెరవేర్చని పరిస్థితిలో మీరందరు ఎట్లయితే కేసీఆర్ని తరిమి తరిమి కొట్టారు, మమ్మల్ని కూడా తరిమే కొడతారు కదా. ఒక ముఖ్యమంత్రి 50 ఏళ్ళ యువకుడు ముఖ్యమంత్రి ఏంటి? 54 ఏళ్ళు యువకుడు. ఇంకో 20 ఏళ్ళు రాజకీయం చేయాలనుకుంటాడు, 20 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉండాలనుకుంటాడు, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉంటాడు. సో డెఫినెట్గా
రేవంత్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉంది. రేవంత్ రెడ్డి గారు రానున్న రోజులలో తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతారని నేను నమ్ముతాను. దాంతోపాటు మీ భువనగిరి విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి, ఇంకా ఫలితాలు కూడా రాబోతున్నాయి కొన్ని మూడు రోజులలో. సో ఎట్లా ఉండబోతుంది, గట్టి ఫైట్ ఉండబోతుందా, ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజకీయాలల్లో ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం వస్తాయి. మన జరిగినటువంటి 7 నియోజకవర్గాలు 6 ఎమ్మెల్యేలు గెలిచారు. 4 నెలలనే 5 నెలలనే ప్రజలు తిరస్కరించి ఇంకో కొత్త పార్టీకి అవకాశం ఇస్తారు మా పార్లమెంట్లో నేను అనుకోవట్లేదు. కానీ ఒకటైతే జరిగింది, కేసీఆర్ టీవీలకు ఈ పనికిరాని ముచ్చట్లకే పరిమితమైంది తప్ప పార్లమెంట్ టికెట్లు ఇచ్చి క్యాండిడేట్ని కూడా బలపరుచుకునే పరిస్థితులు లేని దరిద్ర రాజకీయం చేయడం వల్లనే బీజేపీ పుంజుకుంది. ఈ పిచ్చి మాటలు మాట్లాడే బదులు ఆ క్యాండిడేట్లను పెట్టిన వాళ్ళ దెమ్మడి తిరిగి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించే పరిస్థితి తీసుకొచ్చుంటే ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి కూడా బీజేపీ అందుకోకపోయేది. 550,000 బీఆర్ఎస్కి వచ్చినాయి, 820,000 కాంగ్రెస్కి వచ్చినాయి, 80,000 వచ్చిన బీజేపీకి ఈరోజు సెకండ్ స్థానం మా దగ్గర నాకు టైట్ ఫైట్ ఉంది అనేది నడుస్తుంది డిస్కషన్. మరి ఇద్దరు బీసీ నాయకులే, ఇటు బీఆర్ఎస్ బీసీకే ఇచ్చింది, బీజేపీ బీసీకే ఇచ్చింది. మరి బీసీ నాయకుడైనటువంటి ఒక ఇబ్రహీంపట్నం నుంచి గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి క్యామ మల్లేష్ని టికెట్ ఇచ్చి ఆయన గురించి పట్టించుకొని బీఆర్ఎస్ కావాలని బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి స్విచ్ ఆఫ్ స్విచ్ కానీ ప్రయత్నం చేసినటువంటి దరిద్రపు వ్యవస్థ ఈ బీఆర్ఎస్ వ్యవస్థ. సో టైట్ ఎలక్షన్ కాలేడా, ఈ ఓట్లు అటు స్విచ్ కావడం వల్ల డిస్కషన్ ఎక్కువైంది. డిస్కషన్ అంటే ఇప్పుడు ఈ రూమ్ లో 20 మంది ఉన్నాము, 20 మందిలో ఒక 6 7 ఎప్పుడు వేయని విధంగా ఓటు వేసిన వాళ్ళు డిస్కస్ చేయడం వల్ల ఆ డిస్కషన్ ఇప్పుడు మిగతా 14 మంది మాట్లాడతలేరు. కానీ సైలెంట్ ఓటు బ్యాంక్ పడ్డది బీజేపీకి, లేకపోతే సైలెంటే కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీకి వేస్తే సైలెంట్ గా ఏంది, మళ్ళీ పోయి బీఆర్ఎస్ ఇవ్వరాలు, పోనీ కండగప్పుకొని ఓటు వేస్తే ఏం కాదు. ఇప్పుడు రెండు పార్టీలు ఒకటే అంటారా మీరు? ఏ పార్టీలు ఎవడేం చేస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ వాళ్ళంతా బీఆర్ఎస్ గెలిచారట. ఏది నిన్న జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం అండర్స్టాండింగ్ నడుస్తుందో అర్థం కావట్లే. తెలంగాణ ప్రజల్ని మాత్రం తెలివి తక్కువలను ఉపాయం వేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తెలివి కల్లోళ్ళు. ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మరు, ఎల్లుండి బాక్సులు తెరుస్తారు, అప్పుడు తెలుస్తుంది తెలంగాణ వాళ్ళు ఏం చేశారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కుండబద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే బాక్సులు ఓపెన్ చేసినాక తెలిసిపోద్ది ఫలితాలు ఏంది, ఎవరు గెలవబోతున్నారు అనేది. సో చూద్దాం ఏం జరగబోతుంది ఆ జూన్ 4. సో ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి వస్తే ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి ఆహ్వానం పంపించారు. సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే రావాలి, వేదికను పంచుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఆహ్వానాన్ని మన్నించి మాజీ ముఖ్యమంత్రి వస్తారా రారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్.